రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిర్మించకుండా ఎన్నికల వేళ రాజకీయం కోసం డబుల్ బెడ్రూమ్ సర్వే నిర్వహిస్తుందని ఆరోపించారు బీజేపీ నాయకులు. వేములవాడ పట్టణంలో బీజేపీ పట్టశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అందించాలంటూ రాస్తారోకో చేశారు. ఆందోళన కార్యక్రమంలో కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులౌమ, నాయకులు ముంపిడి శ్రీనివాస్, పెన్నింటి హనుమాన్లు, గడ్డమిది శ్రీనివాస్, గుడిచె మనోజ్, రేగుల రాజ్కుమార్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.